చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించిన మంత్రి నారాయణ గారు ఏమన్నారు అంటే 60,000 కోట్లతో అమరావతి పనులు మొదలు పెట్టబోతున్నాం డిసెంబర్ 1 నుంచి అంటున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారైనా మనం ఆశ పెట్టుకోవచ్చు అంటారు? అమరావతి డెవలప్ చేయటం చాలా మంచిదండి నాకు తెలిసినంత మట్టికి. ఎందుకంటే మనకంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఈ రోజు వరకు కూడా మనకి సరైనటువంటి రాజధాని లేదు. మనకి తండ్రి ఇంటికి తండ్రి ఎంత పెద్ద అండో మనకి ఒక రాజధాని ఉండటం కూడా మనకు అంత ముఖ్యము. రేపు మీరు బయట స్టేట్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నా మీ స్టేటు బయట స్టేట్కి వెళ్ళినప్పుడు మరి మీరు మీది మీ రాజధాని ఎక్కడ అన్నప్పుడు మనం ఏం చెప్తామండి? రాజధాని అనేటువంటిది ఇంపార్టెంట్. రాజధాని కూడా డెవలప్ అవ్వాలి, హైదరాబాదుతో పాటుగా డెవలప్ అవ్వాలని నా యొక్క ఆంక్ష కోరిక. ఎందుకంటే మరి పక్క రాష్ట్రాలు అన్నింటిలో కూడా రాజధానులు అన్నీ డెవలప్ అయినాయండి. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆయన ఆధీనంలో మరి సాధ్యమైనంత వరకే మరి రాష్ట్ర రాజధాని డెవలప్ అయ్యి మరి ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా మరి అది అభివృద్ధి చెందాలని నా కోరిక. అదండి 4 సంవత్సరాలు అనేటువంటిది అది ఇంపాసిబుల్ అండి. నాకు తెలిసిన మాటికి అది అవ్వదండి. ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది, అది మినిమం 10 ఇయర్స్ లేకపోతే 15 సంవత్సరాలు టైం పడుతుందండి. కన్స్ట్రక్షన్ ఒక మనం 5-స్టార్ హోటల్ కట్టాలంటే 3 ఇయర్స్ పడుతుందండి, లేకపోతే 4 ఇయర్స్ పడుతుంది ఒక 5-స్టార్ లేకపోతే 10-స్టార్ హోటలే. అదే మరి అమరావతి అంతప్పటికి మరి ఆల్ డిపార్ట్మెంట్స్కి ఎమ్మెల్యే గారికి ఎంపీల గారికి మినిస్టర్లకి మరి పెద్ద పెద్ద వివిపీ ప్రముఖులందరికీ మరి అక్కడ ఉండాలి అంటే కొద్దిగా అది టైం పడుతుంది. 5 ఇయర్స్లో కష్టం లేదు, అది ఇంపాసిబుల్ అసాధ్యం అండి. దానికి కావాల్సినటువంటి ఫండ్స్ అన్ని కేంద్ర గవర్నమెంట్ ద్వారా రావాలి, స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా రావాలి. మరి ఈ విధంగా డెవలప్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ల్యాండ్ లెవెల్లోనే ఉందో తప్ప ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయలేదండి. మరి అది ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే కొద్దిగా 5 ఇయర్స్లో కష్టమని నా యొక్క అభిప్రాయం అండి. ఇంకొక 5 ఇయర్స్ అయితే 10 ఇయర్స్కి అయితే కంప్లీట్ అవ్వచ్చు. అదే ఏంటంటే ఎంతో త్వరగాను ఎంతో డిసిప్లిన్గాను ఎంతో యాక్టివిటీస్ గాను అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థికంగా వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు 10 ఇయర్స్ లోపు డెవలప్ అవుతుంది నా ఆకాంక్ష. చూసుకున్నట్లయితే మంత్రి నారాయణ గారు మొన్న ఆకస్మికంగా అమరావతి పర్యటన చేసి ఏం ప్రకటించారంటే 60,000 కోట్లతో డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామంటున్నారు. సో ఎలా చూడాలి సార్ ఈ విధి విధానాలని? అది కరెక్ట్గా జరిగి తీరుతుంది, తీరుద్ది. గతంలో నాశనం చేసాడు, సర్వనాశనం చేశాడు. అన్నీ కుంభకోణాలే, వీళ్ళ కుంభకోణాలన్నీ బయటకు తీసి జైల్లో పెట్టాలంటే జైలు సరిపోవు. చంద్రబాబు నాయుడు టైంలో ఈ 5 సంవత్సరాల్లోనే మొత్తం కంప్లీట్ అవుతాయి. ఈ 4 ఇయర్స్ డెడ్ లైన్ అంటున్నారు, ఎలా చూడాలి సార్? డెఫినెట్గా ప్రారంభం అవుతాయండి పనులు, అందులో అనుమానమే లేదు. ఎంచేతంటే గవర్నమెంటు కూటమి పార్టీ కూడా చాలా ఇది పట్టుదలతో ఉంది. ప్రతి దానికి ఏదో అక్కడ ఏదో పనుకులు, ఎక్కడో అన్నా క్యాంటీన్ లేనిపోయిన కూడా ప్రతి దాంట్లోనే ఏదో ఒకటి చేయాలని. ఇప్పటికే ఏలూరులో మొత్తం వైఎస్ఆర్ జెండా ఎత్తేసి తెలుగుదేశంలో కలిసిపోయారు. ఇంకా వాడి పేరే ఎత్తడం కూడా అనవసరం. ఈ రాష్ట్రంలో జగన్ గారి పేరు ఎత్తడం బ్రహ్మాండంగా బాగుపడతాయి, అనుకున్న దానికంటే స్పీడ్గా అవుతాయి వర్క్. ఏం చేద్దంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన పొత్తులో భాగంగా ఉంది, అక్కడ కూడా సీట్లు తక్కువ రావటం బీజేపీకి మనకి ప్లస్ పాయింట్. ఓకే, అర్థమైందా? అది అంచేత డెఫినెట్గా అమరావతి అవుద్ది, పోలవరం అవుద్ది, అన్నీ అవుతాయి, జగన్గఢ్ జైలుకి కూడా వెళ్తుంది. చూసుకున్నట్లయితే ఈ అమరావతికి సంబంధించి డిసెంబర్ 1 నుంచి ఈ సంవత్సరం పనులు మొదలు పెడతామంటున్నారు, ఎలా ఉండబోతుంది? ఏదైనా సరే రాష్ట్రం విడగొట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ఓకే, వాళ్ళు ఆ రోజు వాళ్ళందరూ సంతకం పెట్టే కదా ఈ రాష్ట్రం విడిపోయింది. ఆడు మళ్ళీ మోడీ వచ్చాడు, ప్రధానమంత్రి అయ్యాడు, రాష్ట్రం విడిపెట్టిన తర్వాత ప్రధానమంత్రి అయింది వాళ్ళే. వాళ్ళు రాష్ట్రాన్ని మనకి సచివాలయాలు మనకి కట్టాలి, వాళ్ళు అన్నీ కట్టి మనకి రాష్ట్రం విడగొట్టాలి. లెక్క ప్రకారం విడగొట్టినప్పుడు వాళ్ళే కట్టాలి. చంద్రబాబు నాకు కావాలి ప్యాకేజీ కావాలి, ఇంకొకటి ప్యాకేజీ కావాలనేది అది వేస్ట్ పని. అది పోలవరం అయినా సరే రాజధాని అయినా సరే కేంద్రం కట్టాలి,
ఈ వేస్ట్ నా కొడుకులందరూ వేస్ట్ పనులు చేశారు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. బాబా గారు మరొక ప్రశ్న, చూసుకున్నట్లయితే మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ అర్బన్ డెవలప్మెంట్ ఏమంటున్నారంటే 60,000 కోట్లతో డిసెంబర్ 1 నుంచి పనులు సంవత్సరాలు వాడు బాగు చేసుకుంటే సరిపోతే 60,000 కోట్లు. ఓకే, చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ మరియు అర్బన్ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో నారాయణ గారు ఏం చెప్పారు అంటే 60,000 కోట్లతో ముందుగా అమరావతి పనులు మొదలు పెట్టబోతున్నాము, ఏదైతే ఉందో డిసెంబర్ 1 నుంచి పనులు ప్రారంభం అవుతాయి అంటున్నారు. ఎలా చూడాలి సార్ ఈ విధ విధానాలు ఎలా ఉండబోతున్నాయి? విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఒకసారి ఉన్న ప్రభుత్వం మాటలకే పరిమితం అయిపోయింది కానీ పనులు చేసిందే లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ నమ్మకం. ఆయన చేసే వ్యక్తి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలన్నా, పేదల వారికి ఉద్యోగాలు కావాలన్నా, కార్మికులకి టైం టు టైం ఏది పని కావాలన్నా కావాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితే తప్ప ఈ జగన్ ప్రభుత్వం అవదండి. ఈ ప్రభుత్వం అయితే మాకు నమ్మకం. ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టెండర్లు కానీ ఏ వేసినా కానీ ఒకటిగాడ ఒక శంకుస్థాపన చేసిన లేదు, దంప మట్టి వేసిన లేదు. మన అందరూ చేసిన చేసి వెళ్ళిపోయే టైంలో కొన్ని 100,000 కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇవన్నీ సరి చేయాలి, ఇవన్నీ చెందాలంటే టైం పట్టింది. ఈయన కూడా దేవుడే కాదు, వరం ఇవ్వగలని చేసేస్తాయికి వర పైన కూడా మనకి కొనుసు రావాలి. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మనం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే మన ప్రభుత్వం కూడా ముందు ఒక అడిగేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మా నమ్మకం. నేను రాజధాని అనేది ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. రాజధాని ఉంటే ఆటోమేటిక్గా సంపద ఆటోమేటిక్గా పెరిగింది, రాజధాని లేకుండా సంపద పెరుగుతాం కష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను. హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయిందంటే ఈ ఫిలింగ్ నవర కానీ ఏదైనా కానీ హైటెక్ సిటీ కానీ అది బాబు గారికే సాటి, ఆయన వల్లే ఆయనగా చంద్రబాబు నాయుడు గారే చేయగలరు కానీ వేరే వ్యక్తి చేయలేనని చెప్పి మేము తెలియజేస్తాం. చూసుకున్నట్లయితే అమరావతి గురించి మన నారాయణ గారు ఏదైతే చెప్పారో ఆ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? బాగానే ఉంటుంది, ఫ్యూచర్గా బాగానే ఉంటుంది. మొన్నేమో 2 ఏళ్ళు అని చెప్పారు, ఇప్పుడు 4 ఏళ్ళు అని చేశారు. అది ఫ్యూచర్ చాలా మంచి చెప్పాను, టైం పడుతుంది మేడం. 60,000 కోట్లు చేశారు, కరెక్టే చేస్తే అభివృద్ధి మంచిది, చాలా మంచిది. కానీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 50% పూర్తి అవుతుంది. అది ఎన్నాళ్ళు మనకి రాజధాని లేకపోతే చాలా ఇచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రాలేదు, దాని వల్ల రాలేదు. ఇది కూడా వస్తే మనకి స్టేట్ గా రిజర్వ్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనకి లేదు. ఎక్కడ పెట్టాలంటే ముందు రాజధాని డిసైడ్ చేయండి, తర్వాత వాళ్ళు ఇస్తాను అన్నారు. అది ఎక్సెప్ట్ అయితే మరి మనకే బాధాకరం. ఓకే, అట్లా ముందుకెళ్ళాలి. మంత్రి నారాయణ గారు చెప్పినట్టుగా ఈ అమరావతికి సంబంధించి ఏదైతే ఈ విధానాలు ఉన్నాయో 4 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని డెడ్ లైన్ పెట్టుకున్నారు. 60,000 కోట్లతో ముందుగా డిసెంబర్ 1 నుంచి పనులు ప్రారంభిస్తామంటున్నారు. దాని గురించి అంటే మా ఫస్ట్ 15,000 కోట్లు వచ్చాయన్నారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంత 60,000 కోట్లు అంటున్నారు. అది మరి చేస్తే మరి అందరికీ మంచిదే, భావితరాలకి అందరికీ మంచిదే. రాజధాని వచ్చిందంటే మాకు కూడా అక్కడ భూమి ఉంది, మాకు పెరుగుతుందని ఆశ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మరి 5 ఏళ్ళ మరి పూర్తి చేస్తే ప్రజలందరూ మళ్ళీ ఆయనకే గెలిపిస్తారని నమ్మకం భరోసా ఉన్నారు జనాలు. అది ఎంతవరకు అవుతుంది అనేది మనం చెప్పలేము. 5 ఏళ్ళు పట్టచ్చు, 7 ఏళ్ళు పట్టచ్చు, లేకపోతే ఇంకో మళ్ళీ ఇంకోసారి ఇస్తే 10 ఏళ్ళు పట్టచ్చు. ఎందుకంటే పనులు అవ్వాలి కదా, స్టార్ట్ అవ్వాలి కదా, టైం తీసుకుంటుంది. కానీ 5 ఏళ్ళ సగం పూర్తి అవుతుందని జనాలకు నమ్మకం అనేది భరోసా అనేది ఉంది. అరే ఆ రోజున బంకమట్టి ఉండదు, పడిపోతాయి, కూలిపోతాయి అన్నారు భవనాలు. తర్వాత మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ వేరే వాళ్ళకి ఇచ్చారు, అది కూడా పూర్తి కాలేదు. దాన్ని కూడా మామూలుగా మేలకుండా వదిలేశారు, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ నేను రాజధాని 5 ఏళ్ళ పూర్తి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పాదయాత్రలు చెప్పారు. అది కొంతవరకు అవుతుందని మా నమ్మకం ఉంది. 50% 5 ఏళ్ళలో 100% అవ్వదు కానీ 50% 10% అవుతుందని మీ నమ్మకం ఉంది. జనాలు కూడా నమ్ముతున్నారు అవుతుందని, ఎందుకంటే పనులు ఏది సర్వేంగా నడుస్తున్నాయి అంటున్నారు. ఏది జనాలు చెప్పిన మాట అది మేము వెళ్ళలేదు అటువైపున, చూస్తే కానీ మేము కూడా అవగాహన వస్తాం. ఎంతవరకు అవుతుంది అనేది మేము కూడా చూస్తే కానీ చెప్పలేము, జనాలు చెప్పిన మాట మీ అన్నమాట కాదు. చూసుకున్నట్లయితే అమరావతికి సంబంధించి ఏపీకి సంబంధించిన మంత్రి ఎవరైతే నారాయణ గారు ఉన్నారో రాబోయే 4 ఏళ్ళు డెడ్ లైన్ పెట్టుకుంటున్నాము, 60,000 కోట్లతో ఈ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి పనులు ప్రారంభిస్తాము అమరావతి అంటున్నారు సార్, ఎలా ఉండబోతుంది ఏంటి? 90% అవదు, అన్నీ అమల్లో ఉండలేదు కదా, వెనక్కిపోతున్నాయి కదా. ఏముంది ప్రస్తుతానికి ఏమీ లేదు, మరి ముందు ముందు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రస్తుతానికి మామూలు కదా, ఏముంది అంతా. సింగపూర్ ప్లాన్ పోయిన 2014లోనే అయిపోయినాయి కదా, ఏమి అవ్వలేదు కదా, ఏమీ లేదు. ఈసారి కూడా ఏముండదు.
ఒకవేళ అమరావతి పనులు స్టార్ట్ అయితే నాలుగేళ్ళ డెడ్ లైన్ ఎంతవరకు అవ్వచ్చు అంటారు సార్? 10% కూడా సార్. సో ఫ్యూచర్ మీద హోప్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు సార్? ముందు ముందు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు, మనం చెప్పలేం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఏం చెప్పలేదు. చూసుకున్నట్లయితే అమరావతికి సంబంధించి 60,000 కోట్లతో ముందుగా తొలిదశ పనులు డిసెంబర్ 1 నుంచి ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తామంటారు. ఇదివరకు సింగపూర్ అని చెప్పారు. ఏం సింగపూర్ చేశారు? పోయినసారి వేసిన రోడ్లు దాన్ని చెట్లు చెట్లు సామాన్లు కొట్టేసి క్లీన్ చేసి పెట్టేశారు. అదే ఇక సింగపూర్ అంటే ఇక అలా అలాగే ఉంది. ఇప్పుడు ఆ రోడ్లకి ఏం లేదు, సున్నమాను కొద్ది క్లీన్ చేసి ఇలా పెట్టేసేసి శానిటరీ వాళ్ళని పెట్టేసేసి క్లీన్ చేసి శుభ్రం చేసి లైట్లు పెట్టేసి చూపిస్తున్నారు జనానికి. అంతే, అక్కడ జరిగేది ఏమీ లేదు. అంటే ఇప్పుడు కట్టిన క్లియర్ చేయాలి కదా, క్లియర్ చేసి దాని పనులు మొదలు పెట్టి అవన్నీ చేయాలి, తెచ్చుకోవాలి, అవన్నీ చేసుకోవాలి, చందాలి, మొత్తం చాలా ఉంటుంది అది. అవన్నీ ఏమి లేకపోకుండా ఉండదాన్ని క్లియర్ చేసి అయిపోతుంది అయిపోతుంది అంటే 5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. పూర్తి అయిపోయిన తర్వాత లాభం ఏముంది? పూర్తి అయిపోయిన తర్వాత ఏమైపోయింది? ఇంకా ఏమి లేదు. నాలుగేళ్ళ డెడ్ లైన్ లో ఎంత వరకు కంప్లీట్ అవ్వచ్చు? ఏమవుతుంది, ఇంకా మొదలు పెట్టలేదు కదా డెడ్ లైన్ కి. ఎవరికైనా ఇస్తే కాంట్రాక్ట్ ఇచ్చే కదా వాళ్ళకి, కాంట్రాక్ట్ ఎవరికైనా వేస్తే కదా, టెండర్లు వేస్తే కదా, ఏటర్ ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరితో ఒకటి వేయాలి. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు. చేసిన దాన్ని క్లియర్ చేశారు, దానికే సుమారు బాగున్నాను వేసి క్లియర్ చేసి చూస్తున్నారు, అదే చూపిస్తున్నారు, అదే గ్రాఫిక్ చేయాలి కదా. వేసిన తర్వాత కదా చెప్పేది ఇల్లు, వేసిన తర్వాత ఏమైంది అనేది అప్పుడు తెలిసింది. వచ్చిన ఏ సంఖ్య కింద పెట్టుకున్నారు, కూర్చున్నారు, అయిపోయింది, ఇచ్చారు 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 అన్నారు. అవి ఏం చేస్తారు ఏంటో తెలుసు, టెండర్లు పిలవాలి చేయాలి అలా ఉంటుంది. ఒక టెండర్ కూడా బయటికి రాల. ఇప్పుడు ఏం జరుగుతున్నారంటే ఏది ప్రభుత్వంలో ఏది జరిగిన ఒక ఆ పార్టీలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, పేదవాడికి అనేది ఏమీ తెలియట్లేదు. ఏమి పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అలా విధానాలు ఏంటి అనేది ఏమీ తెలియట్లేదు. టెండర్ ఏంటి టెండర్ ఏంటి మాకు అసలు ఏమీ తెలియదు. పబ్లిక్లో పెట్టాలి టెండర్లు అంటే అది లెక్క. ఏది లేకపోకుండా అది టెండర్ వేసాను టెండర్ వేసాను లాక్కొచ్చాను పీక్కొచ్చాను చేసేస్తానంటే కుదరదు. అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ గారు ఏదైతే మున్సిపల్ శాఖ అర్బన్ శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే 4 ఏళ్ళు కాలంలో ఈ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి పనులు ప్రారంభిస్తాము, 4 ఏళ్ళలో పూర్తి చేస్తామంటున్నారు, ఎలా చూడాలి సార్? నారాయణ గారు చెప్పింది సాంతం పూర్తి చేయకపోయినా అలా అన్నారంటే పూర్తి చేస్తారండి కంపల్సరీ, మాకైతే నమ్మకం ఉంది. పోయిన కాత ప్రభుత్వం మీద ఇద్దరు ప్రభుత్వం అన్ని బాగానే చేస్తుంది అన్ని విధాల, ఏ విషయమైనా సరే పర్వాలేదు. కష్టపడి డిప్యూటీ సీఎం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అందరూ కూడా కష్టపడి బాగా డెవలప్మెంట్కి అంత ఓపిక తిరిగి చేస్తున్నారు, అవసరమైన గ్యారంటీ. ఆ టెండర్లు క్లియర్ చేసిస్తే కొత్తగా టెండర్లు పెడితే మళ్ళీ కంపల్సరీ డెవలప్మెంట్ అవుద్ది, బాగానే చేస్తారు. పిల్లలు ఉద్యోగాలు కంటే కంపెనీలు వస్తే ఆ కంపెనీల ద్వారాగా చాలా మందికి జాబ్స్ వస్తాయి, జాబుల మూలన జనాలకు అందరికి హ్యాపీగా ఉంటుంది. అదైతే ఫుల్ నమ్మకం ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చినా చాలా బాగుంది అన్ని విధాలు కూడా. సో వారికి 8 నెలల్లో చేసే డెవలప్మెంట్ కానీ అన్న క్యాంటీన్లు కానీ ఇప్పుడు భోజనం 5 రూపాయలు భోజనం లేని చాలామంది ఉన్నారు ఆ సంటోళ్ళు, భోజనానికి కానీ ఇబ్బంది లేకుండా హ్యాపీగా పెన్షన్లు కానీ అన్నీ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు అనగానే ఒక్కసారి అన్నీ అయిపోవాలంటే అయిపోయి 8 నెలలు అయింది, ఇప్పుడు వచ్చిన దానిలో బాగా చాలా బాగుంది. ఏ ఒకటైనా చాలామంది కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల ఆడపిల్లలు ఇబ్బందుల వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్తే కంపల్సరీ న్యాయం చేస్తున్నాడు ఆయన, ప్రతి లోకేష్ కానీ చంద్రబాబు కానీ చాలా బాగా చేస్తున్నారు. సో 4 ఏళ్ళ వ్యవధిలో ఎంతవరకు కంప్లీట్ అవ్వచ్చు? కంప్లీట్ పూర్తి కంప్లీట్ అయిపోయి అవ్వకపోయినా బాగా చేస్తారు, దాంట్లో సగమైన అవుద్ది. ప్రభుత్వం పద్ధతి బాగున్నాయి, గత ప్రభుత్వం లెక్కేసుకుంటే అసలు ఆ ప్రభుత్వం చెప్పకూడదు గత ప్రభుత్వం గురించి, వేస్ట్. సార్ చూసుకున్నట్లయితే ఏదైతే మంత్రి నారాయణ గారు మనం చెప్పినట్లుగా ఏదైతే అమరావతికి సంబంధించిన పనులు 4 ఏళ్ళలో పూర్తి చేస్తామంటున్నారు, 60,000 కోట్లతో ముందుగా స్టార్ట్ చేయబోతున్నాం అంటారు, డిసెంబర్ 1, 2024 నుంచి పనులు స్టార్ట్ చేస్తామన్నారు, ఎలా చూడాలి సార్? ఈ యొక్క ముందుకెళ్లే విధానం మంచిదేనంటారు? గత ప్రభుత్వం అంతకుముందు తెలుగుదేశం వచ్చినప్పుడు 75-76 అన్నారు, దాంట్లో 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఆ ముందు ఎక్కడో సాగుతుందని నేను మేము అనుకుంటున్నాం అంతే. అంతకుముందే 75% చేశారు, 75, 78 కూడా రాలా, అసలు పోలవరం వదిలేశారు దాని నుంచి అమరావతి కానీ పోలవరం కానీ ఒకటి మళ్ళీ అది ప్రభుత్వం వచ్చింది కానీ కొనసాగిస్తారు. ఇప్పుడు అంతకుముందు చేశారు కాబట్టి మేము నమ్ముతున్నామండి, 75% చేసింది అతను 1% కూడా ముందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటంటే మనం నమ్మాలి దాన్ని, అది ఇంకా ప్రభుత్వం వచ్చి ఇంకా 2-3 నెలలు అవ్వలేదు, ఇంకా 100 రోజులు అవ్వలేదు, ఇవి జరుగుతుంది, ఇంకా జరగాలి చాలా ఉన్నాయి. అన్న క్యాంటీన్ అన్నారు ఓపెన్ చేశారు, ఫ్రీ బస్ అన్నారు దాన్ని కూడా కంటిన్యూ చేస్తారు. అది సో 4 ఏళ్ళు ఎవరు పెట్టుకున్నారు కాబట్టి సుమారు 80% అవ్వచ్చు అంటారు. సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే సింగపూర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తాం అంటున్నారు సార్? అదే విధంగా వెళ్తారు అన్న, మామూలుగా అతను పెద్ద లీడర్ చంద్రబాబు నాయుడు గారు.
Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Hi Indian, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వాడని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.